హైదరాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కన్నెపల్లి మండల కేంద్రంలో విష జ్వరాలతో 3 రోజుల్లో 4 కన్నుమూశారు. మరో 30 విష జ్వరాలతో బాధపడుతుండటంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. కాలనీలలో తాగునీటి సరఫరా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగి విష జ్వరాల బారిన పడుతున్నట్లు స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్. మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల కేంద్రాన్ని విష జ్వరాలు వణికిస్తున్నాయి. దాదాపుగా 15 వ్యవధిలో 38 మంచాన పట్టారు. ఇప్పటికే 3 క్రితము ఏదైతే విష జ్వరాలు ప్రబలయ్యో తాగినీటి సమస్య కారణంగా, అంటే మురికి నీరును కలుషితమైన నీరుని సరఫరా చేయడం వల్ల ఆ కలుషితమైన నీరుని తాగడంతో విష జ్వరాల బారిన పడ్డ 38 ముగ్గురు ఒకే రోజు మృతి చెందారు. 15 రోజు ఆ 3 మృతి చెందారు. ఎదుల మల్లేష్, వెంకటమ్మ, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ వరుణి అనే విద్యార్థిని కూడా మృతి చెందింది. వీరంతా కలుషిత నీరు తాగడంతోనే ఈ విష జ్వరాల బారిన పడ్డట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య శాఖ విఫలమవడం, వైద్య శాఖ అలసత్వం కారణంగానే, నిర్లక్ష్యం వ్యవహరించడం కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే 30 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అయితే అందిస్తున్నారు. అప్పటికే ఆ విష జ్వరాలు మరింత ప్రబలడం, అప్పటికే ఆరోగ్యం కూడా క్షీణించడం, ఆ బ్రెయిన్ కు ఈ జ్వరాల తీవ్రత అందడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తీవ్రంగా సమస్య ఉందని కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు నిన్న సాయంత్రం వరకు చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రమ్మ అనే మహిళ 40 ఉంటాయి, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్టుగా ఆ వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ మృతుల సంఖ్య 4 చేరింది. మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆసుపత్రి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే విష జ్వరాల బారిన పడ్డ వారందరినీ 30 ప్రభుత్వ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం అయితే అందిస్తున్నారు, కానీ ఆ తీవ్రత మాత్రం ఎక్కువ ఉంది. అనారోగ్య బారిన పడ్డ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ముందే వైద్య శాఖ అప్రమత్తమై ఉంటే ఇంత భారీ తీవ్రత ఉండకపోయేదని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికి కూడా కన్నపల్లి మండల కేంద్రంలో కేవలం హెల్త్ క్యాంపును మాత్రమే కొనసాగిస్తున్నారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు, తాగునీటిని పునరుద్ధరించడం కూడా చేయలేదని చెప్తున్నారు. దాంతో తీవ్రత కూడా మరింత ప్రబలే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రాజ్ న్యూస్ ఆ రోజు జరిగిన ప్రతి దృశ్యాన్ని కూడా కళ్ళ ముందుంచింది. తీవ్రత కూడా మరింత పెరుగుతుందని డిఎంహెచ్ఓను అందరినీ అప్రమత్తం చేసింది. ఆ అప్రమత్తం చేసిన తర్వాతనే వైద్య క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తీవ్రత కాస్త తగ్గింది. ఇప్పుడు 30 అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతకంతకు దిగజారిపోతున్న వల్ల అనారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వ వైద్యశాల నుండి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పంపించాలనే వైద్య శాఖ కూడా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది సాయి. ఇప్పటికైతే తీవ్రత మరింత ప్రబలే అవకాశాలు ఉన్నట్టుగానైతే మనకు సమాచారం వస్తుంది సాయి. రైట్ నరేష్.